నాకమ్మగా నాన్నగా ఉండి ప్రాణాన పాటలే పాడుతుంది. ఫాలో అవుతున్నారా? అవును. నీ కళ్ళ కలలనే కలుసుకున్నా. ఎప్పుడు ఇలాగే చూసుకుంటావా? దివ్యా ఇటు చూడు, ముందు ఏడవడం ఆపరా. ఇలా ఏడుస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు. బావకేం కాదు, మేము ఇంతమంది ఉండగా ఆయన్ని అలాగే వదిలేస్తామో చెప్పు. బావని అరెస్ట్ చేయలేదు, విచారణకి తీసుకెళ్లారు అంతే. లాయర్ వెళ్ళి చెప్తే వదిలేస్తారు. నిజంగానే చెప్తున్నావా? నీతో ఎప్పుడైనా అబద్ధం చెప్పానా చెప్పు. నాకు ఈ ఏడుపు మోహన్ దివ్య అస్సలు నచ్చట్లేదు. నాకు ఎప్పుడు గలగలా మాట్లాడుతూ పక్కపక్క నవ్వే దివ్య అంటేనే ఇష్టం. అర్థమైందా? సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, అప్పుడే మనసు మైండ్ కాస్త రిలాక్స్ అవుతాయి. అయ్యో నవ్వు నవ్వు. అంకిల్, బాబాయిని బయటికి తీసుకురావడం ఎలా? దాని గురించి ఏం చేయాలి ఏంటి అని నేను లాయర్ గారు మాట్లాడుతున్నాం అమ్మా. చూడమ్మా, మనకిప్పుడు ఒకే ఒక్క దారుంది. ఈ హత్య నేను చెయ్యలేదని బంగారరాజు గారు ఒప్పుకుంటే బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. సార్ చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే. అను వచ్చి ఆత్మరక్షణ కోసం నేను షూట్ చేశానని చెప్పగలిగితే బంగారరాజును తప్పించవచ్చు. ఆ ఆప్షన్ ఒకటి ఉందండి. అట్లీస్ట్ నేను ఈ హత్య చేయలేదేమని బంగారరాజ్ స్ట్రాంగ్గా చెప్తే మనం వేరే యాంగిల్లో ఈ కేసును డీల్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి అంకుల్? లాయర్ గారు చెప్పింది కరెక్టే కదమ్మా. వేరే ఆప్షన్ ఏం లేదా? అను రావడం కుదరదంటావా? కుదరదు అంకుల్. అను మేడం ప్రెగ్నెంట్గా ఉన్నారు, పైగా తన ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. మీకు తెలియంది కాదు, ఇంత దూరం రావడం తనకి తన బిడ్డకి అంత సేఫ్ కాదు అంకుల్. అను ఇక్కడికి రావడం కుదరదు అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఏంటి సార్ అది? ఈ హత్య చేసింది నేను కాదు ఆ అను అని ఆయన బలంగా చెప్తే మనం ఈ కేసుని ట్రాక్ మళ్లించవచ్చు. అలా మార్చి చెప్పడానికి మా బాబాయ్ ఒప్పుకోరు సార్. ఎదుటి వ్యక్తి మీద అనవసరంగా అబద్ధం చెప్పి నింద వేయరు సార్. ఎదుటి వారి తప్పుల్ని తన మీద వేసుకుని వాళ్ళని కాపాడతారు, కానీ అనవసరంగా ఎదుటి వ్యక్తిపై అలా చెప్పారు సార్. వాడు మంచివాడు కాకపోవచ్చు, కానీ మా బాబాయ్ ఒక మనిషిలో మంచి చెడు చూడడు. ఏది న్యాయం అనిపిస్తే అదే చేస్తారు. మీ బాబాయ్ లోపలికి వెళ్ళడం అన్యాయమే కదా, మరి ఆయన చెయ్యని తప్పుకి ఎందుకు శిక్ష అనుభవించాలి? కరెక్టే, కానీ ఆయన ఒప్పుకోవాలి కదా. చూడమ్మా, హత్య జరిగిన స్పాట్లో ఏదైనా ఎవిడెన్స్ గాని మనకి బలమైన సాక్షులు గాని ఉంటేనే మనం ఈ కేసుని సాల్వ్ చేయగలం. బంగారరాజు గారు చెప్పింది విని ఆయన అరెస్ట్ చేసుంటారా, లేదా బంగారరాజు గారు చెప్పిన దాంతో పాటు ఆయనకి అనుకూలంగా స్పాట్లో ఏదైనా ఎవిడెన్స్ దొరకడమో, లేదా ఎవరైనా చూసిన వ్యక్తి సాక్ష్యం చెప్పడం వల్ల అరెస్ట్ చేశారా అన్న విషయం మనకు తెలియాలి. ప్రస్తుతం నాకు తెలిసినంతవరకు ఎవిడెన్స్ ఉన్నట్టుగానే చెప్తున్నారు. ఆ ఎవిడెన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి, లేదా కళ్ళారా చూసిన వ్యక్తి ఎవరైనా సాక్ష్యం చెప్పారా అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఏదైనా చేయగలమమ్మా. అమ్మా నువ్వేం భయపడకు, మీ బాబాయ్ గారిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చేద్దాం, ఓకేనా? అంకుల్ మీరే మాకు కొండంత అండ. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఇలాగే మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తే ఎలా? రండి భోంచేద్దాం. వద్దు సార్, నా మనసేం బాగాలేదు, ఆకలిగా కూడా లేదు. నేను కూడా ఇప్పుడు భోంచేయలేను లాయర్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. అలా అంటే ఎలా సార్? టైంకి భోంచేస్తేనే ఈ కేసు గురించి నెక్స్ట్ ఏం చేయగలమని ఆలోచించి ముందుకెళ్ళగలం. రండి సార్ ప్లీజ్. పర్వాలేదు సార్, మీరు వెళ్ళండి. రండి సార్ ప్లీజ్.
రమ్మా రా. అంకుల్ చెప్పినట్టు ప్రత్యక్ష సాక్షి గాని లేదా అక్కడ ఏదో ఒక ఎవిడెన్స్ కాని పెట్టి మిమ్మల్ని ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాను బాబాయ్, తీసుకొస్తాను.